రాష్ట్ర వ్యాప్త భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కర్నూలు జిల్లా ఆలూరులో రాష్ట్ర కార్మిక మంత్రి గుమ్మనూరు జయరాం ఇంటి ముందు సిపిఐ సిఐటియు ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు బైఠాయించారు. కరోనా విపత్తులో భవన నిర్మాణ కార్మికులకు ఇవ్వాల్సిన నిధులు వెంటనే ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. మరి నరసింహ గారు ఈ అధ్యక్షత వహించాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరి ఎవరు కూడా భవనాలు కట్టించుకునేందుకు ముందుకు రాలేదు. దాంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క కరోనా మహమ్మారి అని చెప్పేసి రావడం జరిగింది. ఇది ఒక్కరికి కాదు, కానీ ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. ఆ కరోనా వల్ల అన్ని వర్గాల ప్రమోషన్ రాలేదు. డీసీఎల్ 13 జిల్లాల కంటే ఒక డీసీఎల్ లేదు. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఎస్సీఎల్స్ డీసీఎల్గా ప్రమోషన్ చేసి డీసీఎల్ జేసీఎల్గా నేను రెడీ పెట్టా. జివ రెడీ అయి తయారవుతుంది. ఫస్ట్ ఏ ఓఎల్ కదా వాళ్ళు అయిన తర్వాత ఏసీఎల్గా ప్రమోట్ అవుతారు. ఏసీఎల్ అయినాక డీసీఎల్గా ప్రమోట్ అవుతారు. అట్లా ఇప్పుడు ఏఎల్ఓగా ఉన్న వాళ్ళందరికీ బిల్డింగ్ పెట్టేసుకుని